హలో అండి, ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ చేసుకునే ముందు ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఇవాళ జులై 9 కదా తారీఖు, అంటే 2021 జులై 9న నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజుతో 3 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇది 4th ఇయర్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం చెప్పడానికి. ఎంతవరకు రాగలిగానంటే అదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లేనండి. యూట్యూబ్ గురించి ఏమీ తెలియకుండానే స్టార్ట్ చేశానండి. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందే నేను గార్డెనింగ్ అనేది చిన్న చిన్నగా మొదలుపెట్టాను. అయితే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత నేను చేసే ఈ గార్డెనింగ్ వర్క్ అంతా కూడా నాకు ఒక మెమొరీ లాగా ఉండాలి అని చెప్పి సరదాగా స్టార్ట్ చేశానండి. ఇంతవరకు వస్తారని అనుకోలేదు. తర్వాత కొద్ది కొద్దిగా అన్నీ నేర్చుకుంటూ ఈరోజు, అంటే స్టార్టింగ్లో మనకి తెలియని వర్క్ మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకా యూట్యూబ్ అనేసరికి 3 ఇయర్స్ బ్యాక్ అంటే మీరు ఆలోచించండి, అంటే పల్లెటూరు వాతావరణంలో మనకు అనిపిస్తుంది ఇది చేసేది కరెక్టా కాదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాము. అందులోనూ లేడీస్ అనేసరికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామేమో అనే ఒక భయం ఉంటుంది అనమాట. ఎలా అయితేనే ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వేశాననే చెప్పుకోవచ్చు 3 ఇయర్స్ బ్యాక్. బట్ కాన్ఫిడెంట్ అనమాట, నాకు చేయగలను అని ఒక నమ్మకం. తర్వాత దానిలో ఉండే లోటుపాట్లన్నీ తెలుసుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. నా ఈ యూట్యూబ్ జర్నీని నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. 3 ఇయర్స్ అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నా సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్స్ చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. కొంతమంది మరీ, అంటే నన్ను నేనెవరో తెలియకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి మంచి మంచి సలహాలు ఇస్తుంటారు. ఇంకొంతమంది అయితే హెల్త్ జాగ్రత్త అని కూడా మెసేజెస్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా హార్వెస్ట్ వీడియోస్లో చెప్పాను, ఈ రోజుల్లో డబ్బును సంపాదించడమే చాలా తేలిక అనిపిస్తుందండి, అభిమానించే మనుషుల్ని సంపాదించుకోవడమే చాలా కష్టం అని నా ఒపీనియన్ అనమాట. సో ఇంతమంది ఈరోజు మన ఛానల్లో 30,000+ ఉన్నారనమాట, 30,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే అది నాకు చాలా గొప్ప విషయం అనమాట. అంతమంది అభిమానాన్ని నేను సంపాదించుకున్నందుకు చాలా రుణపడి ఉన్నానండి. మీ అందరికీ కూడా ఈ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత గార్డెనింగ్ను కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను కొద్ది కొద్దిగా. అంటే నాకు తెలియని గార్డెనింగ్కి సంబంధించి, మొక్కలకు సంబంధించి నాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటూ అవి మీకు చెప్తూ చాలా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశానండి. గార్డెనింగ్ జర్నీ అనేది చాలా నాకు నా లైఫ్ మొత్తం మీద అది గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. చాలా ఓర్పు సహనం కూడా మనకు అలవాటు అవుతాయండి. 2021 జులై 9న నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా. యాక్చువల్గా అయితే 1 ఇయర్ లోపు నాకు మానిటైజేషన్ అయితే అవ్వలేదండి. స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం బాగానే వీడియోస్ అవి డైలీ అప్లోడ్ చేసేదాన్ని, కానీ మధ్యలో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను 6 మంత్స్ పాటు అసలు యూట్యూబ్లో వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు. తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 1.5 ఇయర్కి నాకు మానిటైజేషన్ అయిందండి. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 2-3 మినిట్స్ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు చాలా టైం పట్టేదండి. అంత నేర్చుకుని, అంటే వీడియో ఎడిట్ చేయటం, అంటే షూట్ చేయటం ఒకెత్తైతే దాన్ని ఎడిట్ చేయటం, అప్లోడ్ చేయటం, దానికి థంబ్నైల్స్ క్రియేట్ చేయటం, దానికి ట్యాగ్స్ పెట్టడం, ఇవన్నీ ఇంకొక ఎత్తు అనమాట. సో అన్నీ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోగలిగాను. ఈరోజు ఒక 1/2 అవర్ వీడియో అయినా నేను ఈజీగా అప్లోడ్ చేయగలుగుతున్నాను అనమాట. సో ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుందండి, ఎంతో కొంత మనకి మిగిలే ఉంటుంది. పర్ఫెక్ట్ అయ్యాను అని చెప్పలేను, చాలా వరకు ఫస్ట్కి ఇప్పటికి ఇంప్రూవ్ అయితే అయ్యానండి. సో మనకి ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు, తెలియని వర్క్ని మనం మొదలుపెట్టినప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. కొంతమంది అయితే డిసప్పాయింట్ కూడా చేస్తారు, నీ వల్ల అవ్వదు చేయలేవు అని. బట్ మన మీద మనం కాన్ఫిడెంట్గా, అంటే మన మీద మనకి అంటారు కదా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది మనం ఉండి చేయగలననే నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడు కంపల్సరిగా రాని పనులను కూడా మనం, ఆ వర్క్ను కూడా మనం నేర్చుకుని దానిలో మనం సక్సెస్ అవ్వచ్చండి. యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను అని సక్సెస్ స్టోరీ చెప్పమని అడిగారండి, బట్ నాకు ఇంకా సక్సెస్ అయ్యాను అని నాకు అనిపించలేదు. బట్ గార్డెనింగ్లో మాత్రం నా ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు నా చేతితో నేనే గ్రో చేసి మా పిల్లలకి వండి పెడుతున్నాను. ఆర్గానిక్ ఫుడ్ని నేను పిల్లలకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వండి పెడుతున్నాననే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. దీంతోపాటు గార్డెనింగ్ జర్నీలో మనకి హెల్త్ పరమైన ఇష్యూస్ కూడా చాలా వరకు, అంటే ఏమంటారు, ఫిజికల్గా మెంటల్గా కూడా మనం చాలా స్ట్రాంగ్ అవుతాము. మానసికమైన చాలా వరకు స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుద్ది.
కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారండి, కొన్ని కారణాల వల్ల ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీని పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోతుంటారు. బట్ వాళ్ళకి ఎంతో సాధించాలని ఉన్నా కొన్ని అవకాశాలు రాక వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. బట్ దానిలోనే మనం సాటిస్ఫాక్షన్ వెతుక్కోవాలండి. మనం ఇంట్లో హోమ్ మేకర్ అనేది అది చాలా పెద్ద బాధ్యత అనమాట. ఎందుకంటే ఈరోజు ఒక కలెక్టర్ అయినా లేదంటే ఒక లాయర్ అయినా ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అయినా మనం ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా ఇంట్లో తప్పకుండా ఒక హోమ్ మేకర్ అవసరం అనేది ఉంటుంది వాళ్ళకి. సో మనం అది చాలా బాధ్యత అయిన పని అని నా ఒపీనియన్ అనమాట. సో మనం డిప్రెషన్ అవ్వకుండా మనం ఇంట్లోనే ఉండి మనకి నచ్చిన పని చేసుకుంటూ లేదంటే మనం చేసే పనిని ఇష్టపడుతూ దానిలో సాటిస్ఫాక్షన్ మనం వెతుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉండగలము, మన ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచగలము. సో నేను ఆ మెయిన్ మోటోతోనే నేను గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ప్రౌడ్గా ఒక విషయం చెప్పగలనండి, బిఫోర్ గార్డెనింగ్ ఆఫ్టర్ గార్డెనింగ్ అని. అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గార్డెనింగ్ స్టార్ట్ చేయక ముందు అంటే నా మైండ్ సెట్ కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాం అనమాట. స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి, మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో గార్డెనింగ్ అనే కాదండి, మనకి ఏదో ఒక పని మనకి నచ్చిన పనిలోనే మనం సంతోషాన్ని వెతుక్కుంటూ దానిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి అని నా ఉద్దేశం అనమాట. సో ఎంతవరకు రాగలిగాను అంటే అదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లేనండి. సో మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు ఉంది, చెప్తూ ఉంటా కదా మై హస్బెండ్ ఈజ్ మై బ్యాక్ బోన్ అండి, ఆయన వల్లే నేను ఇదంతా చేయగలిగాను. సపోర్ట్ చేస్తారు బాగా, లేకపోతే మనకి కొంచెం గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న మనం ఖర్చులవి పెట్టాలి తప్పదు. బట్ అవన్నీ కూడా చేస్తూ ఒకరి హెల్ప్ కూడా అవసరం అవుద్ది. ఒక్కొక్కసారి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సిక్ అవుతూ ఉంటాం. అలాంటి టైంలో మొక్కల్ని పట్టించుకోకపోతే మొత్తం మనం అన్ని రోజులు చేసినంతా కూడా పాడైపోద్ది. సో అలాంటి టైంలో నాకు ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు ఆయన మొక్కల్ని చూసుకునేవారు పాపం, అలా హెల్ప్ చేయబట్టి ఈరోజు నేను ఇంతవరకు రాగలిగాను. సో మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ అంటే 30,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే వరకు కూడా క్రాస్ చేసే వరకు కూడా నేను కెమెరా ముందు కనిపించలేదు, బ్యాక్గ్రౌండ్లోనే వాయిస్ ఇస్తూ ఉండేదాన్ని. బట్ నాకు కూడా ఇంకా నా సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనిపించింది. ఒక 3-4 వీడియోస్ నుంచే నేను కెమెరా ముందు కనపడుతున్నాను. కొంచెం ఇబ్బందిగా అంటే తడబడుతున్నానండి క్యామ్ ముందు మాట్లాడటానికి. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పిన దానికిను కెమెరా ముందు మాట్లాడిన దానికి కొంచెం నాకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో అన్నీ కరెక్ట్ చేసుకుంటానండి, నన్ను ఇలాగే అభిమానిస్తారని. ఇంకా ముందుకు మన ఛానల్ని హోమ్ మేకర్ స్ట్రాటజీ అనే అంటే నేను ఒక్కదాన్నే కాదు, నా సబ్స్క్రైబర్స్ నా వ్యూయర్స్ కూడా మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఏమైనా కొంచెం ఓవర్ ఏమైనా మాట్లాడితే సారీ అండి. ఫస్ట్ టెరెస్ పైన ఉన్న కూరగాయలు కోసి తర్వాత కిందకి వెళ్దామండి. ఇక్కడ కూడా మనకి వంకాయలు బెండకాయలు రెండు రకాలు మాత్రమే ఉన్నాయి టెరెస్ పైన. కొత్తగా పెట్టిన పాదులన్నీ కూడా పూత రావడానికి రెడీగా ఉన్నాయండి. ముందు ముందు హార్వెస్ట్లో మనకి ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ వెరైటీలు అనేవి హార్వెస్ట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలే. కాయలు కొంచెం చిన్నగా వచ్చాయండి ఈసారి, ఎందుకనో మంచి సైజులో రాలేదు. పూత మీద ఉన్నాయి చూసారా మొక్కలు. ఎరువులు అవి వేయాలి, ఆల్రెడీ పశువుల ఎరువు వేసానండి. స్లోగా మనకి మొక్కలకు పడద్దు అన్నమాట కంపోస్ట్ అనేది. కౌడంగ్ ఎరువు మనకి మొక్కలకి స్లోగా ఎక్కువ రోజుల పాటు మొక్కకి బలాన్ని అందిస్తుంది. మన గార్డెన్లో దొరికిన కూరగాయలే సరిపోతున్నాయండి మనకి ఇంట్లోకి బయట నుంచి కొనకుండా. కొత్తగా మళ్ళీ వంగనారు పోసానండి. బాగానే మొలక అనేది వచ్చింది.
పుచ్చులు కూడా వచ్చాయి ఈసారి. ఎప్పుడూ లేదండి, మనకి గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వంకాయల్లో పుచ్చులు ఎప్పుడూ రాలేదు. ఈసారి మరి ఎందుకను చూద్దామండి, మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఏమన్నా సరవుద్దేమో. బెండకాయలు కూడా ఉన్నాయి, రోజు విడిచి రోజు మనకు బెండకాయలు కాపుకొచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన బెండ మొక్కలేనండి, ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు బెండ మొక్కలు కాపొస్తాయి. మనం కావాలనుకుంటే, అంటే కాపు తగ్గింది అనుకుంటే మొదలకి కట్ చేసేస్తే మళ్ళీ మొదల నుంచి కొత్త చిగుర్లు అవి వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. అలా మనం బెండ మొక్కల్ని ప్రూనింగ్ ద్వారా పెంచుకోవచ్చు. రెడ్ బెండ కూడా వేసాను, పూత రావటం స్టార్ట్ అయిందండి. యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వేశాను. ఇప్పుడు నేను కోసే వంగ మొక్కలన్నీ యూరియా సంచుల్లో ఉన్నాయండి, ఆ మూడు కూడా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియో చేస్తానండి, గ్రో బ్యాగ్స్ అనేవి మనం యూరియా సంచులతో కుట్టుకోవచ్చు, ఫ్లెక్సీలతో కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కిందకు వచ్చేసాము, దొండకాయలు ఉన్నాయి. మొన్నే కోసాం కదా, ఎక్కువ మొత్తంలో అయితే లేవు కానీ కొద్దిగా కొంచెం దొరుకుతాయండి. కాకర పిందులు కూడా బాగానే ఉన్నాయి, ఇదే ప్లేస్లో కాకరపాదు కూడా ఉంది. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ ఒకటి రెడీ అయింది, లాస్ట్ టైం కోసిన కాకరకాయలు వండలేదండి. అవి ఇవి కలిపి వండొచ్చు. పందిరి పైన ఎక్కువగా ఉన్నాయి ఇవాళ. హైట్ తక్కువయ్యి పందిరి కొంచెం కొయ్యడానికి ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. దొండకాయలు ఈసారి కొద్దిగానే దొరికాయండి. నెక్స్ట్ బయట వంకాయలు ఉన్నాయి కోద్దాం. ఇటువైపు పర్పుల్ కలర్ వంగ మొక్కలు కర్ర సపోర్ట్ చేసి కట్టామండి, బాగా హైట్గా పెరిగిపోయాయని చెప్పి నేల మీద వేసాం కదా. బాగా పెద్ద సైజులో ఉన్న కాయల వరకు కోసినాము. ఇందాక మనం టెర్రస్ పైన కోసిన వంగ మొక్కలు ఒక వెరైటీ అండి, ఇప్పుడు కోసేవి ఇంకొక వెరైటీ అన్నమాట. సన్నగా పొడవుగా ఉన్నాయి చూసారా, చాలా లేతగా ఉంటాయండి, ఊరికే మగ్గిపోతాయి మనం కర్రీ చేసుకునేటప్పుడు. చూసారా, ఇలా కర్ర సపోర్ట్ చేసి మొక్కని దగ్గరికి పెట్టి తాడు పెట్టి కడితే స్ట్రైట్గా ఉంటుందన్నమాట, లేదంటే ఆ కొమ్మలు ఎటుపడితే విరగపడిపోతాయి. వంగ మొక్కల్లో కూడా చాలా రకాల వెరైటీలు ఉంటాయి, మన గార్డెన్లో ఒక 4-5 వెరైటీల వరకు ఉన్నాయి. ఈసారి కొత్తగా ముచ్చుకు వంకాయలు అంటారండి, మాకు తెలిసిన వాళ్ళు విత్తనాలు ఇస్తే అవి కూడా నారు పోసాను, హెల్తీగా జర్మినేట్ అయ్యాయి. చూసారా ఎంత లేతగా ఉన్నాయో. నెక్స్ట్ ఇటువైపున గ్రీన్ కలర్ చార్ల వంకాయలు ఉన్నాయండి, లాస్ట్ టైము పెద్దగా ఎదగలేదని చెప్పి కొయ్యలేదు, ఈరోజు బాగానే రెడీ అయ్యాయి.
ఇంకా పెద్ద సైజులో వచ్చావండి లాస్ట్ ఇయర్లో అయితే, కొంచెం ఈసారి సైజు కొంచెం తగ్గాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీటితో చేసిన కర్రీ. హెల్త్ పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చార్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు అని కూడా అంటారు వీటిని తీసుకోవటం వల్ల. నేల మీద వేస్తే ఇంకా కాపు డబుల్గా ఉంటుందండి కంటైనర్స్లో కంటే కూడా. బాగా పెద్ద సైజులో ఉన్న కాయల వరకు కోస్తున్నాను. నెక్స్ట్ పర్పుల్ కలర్ వంకాయలు. ఇంకా లాస్ట్ బీరకాయలు కోద్దామండి. ఇంక ఈ పాదు ఈ రోజుతో తీసేస్తున్నాము, చిన్న చిన్న పెందలు మొత్తం కోసేస్తున్నాను అన్నమాట. చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము, లాస్ట్ సీజన్ నుంచి కూడా ఎక్కువ మొత్తంలో కాయలు అనేవి వచ్చాయండి. అక్కడక్కడ ఉన్న చిన్న పెందలు కూడా కోసేస్తున్నాను. పండిపోయిన చూసారా పాదంతా, మళ్ళీ ఇక్కడ కొత్త విత్తనాలు పెడతానండి, బేర విత్తనాలు పెడతాను మళ్ళీ. ఆఖరి కాపు కదా, కాయలు కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి. ఇంకా మనం ఉంచినా అవి ఎదగమన్నమాట, గెడిసిపారిపోతాయి మళ్ళీ ఉంచినా. పింద పడిన తర్వాత మనకి వారం రోజుల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయండి, ఎదిగినా ఎదగకపోయినా మనం కోసేయాలన్నమాట. విరజాజి మొక్క ఉన్న ప్లేస్లో పెట్టాము, విరజాజి పూలు కూడా బాగానే పోస్తున్నాయండి. ఈవినింగ్ టైంలో కొయ్యలేదన్నమాట, చక్కగా విచ్చుకున్నాయి. ఈ ప్లేస్కి వచ్చేసరికి మంచి అరోమా అన్నమాట. ఈ విరజాజి మొక్కను కూడా ఒకసారి ప్రూనింగ్ చేసేయాలి, పెస్ట్ వచ్చిందండి ఆకుల మీద, అక్కడక్కడ మచ్చలు పడిపోయినాయి. మళ్ళీ ఒకసారి మొత్తం ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ చక్కగా కొత్త చిగుర్లు అవి వచ్చి బాగా పోస్తుంది అన్నమాట. గుత్తులు గుత్తులుగా చాలా మంచి కాపు అనేది వస్తుంది అన్నమాట విరజాజి పూలు. ఈ సందులో ఇక్కడ ఇంకొక కాయ ఉంది, బీరకాయలు అయితే కూరకు సరిపడా వచ్చాయన్నమాట. కాపు కూడా అయిపోయింది, ఆఖరి కాయలు కూరగాయలు కొట్టడం అయితే అయిపోయిందండి. ఇదండి రోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.